నమస్కారం సార్. ఏం కావాలి? నా పేరు కటారి. ఇక్కడ ఆటోలు అద్దెకిస్తారని తెలిసి వచ్చాను. మంగళవారం వచ్చి కనపడు. అలాగేనండి. మీ పేరండి? మంగళవారం. ఆహా, నేను అడిగింది మీ పేరండి. ఏయ్, అయ్యో, మంగళవారం. మీరు మంగళవారం రమ్మన్న విషయం నాకు అర్థమైందండి. మీ పేరు చెప్తే మంగళవారం అని చెప్తున్నాను కదరా. ఓరి నీ చటాకులో నా చెడుగుడు, నేను మంగళవారమే వస్తానని చెప్తున్నాను రా. నేను అడిగేది నీ పేరు. అబ్బో, వీడెక్కడ దొరికాడండి బాబు. నా పేరు మంగళవారం, నువ్వు రావాల్సింది మంగళవారం. అర్థమైందా? అర్థమైంది సార్, నన్ను వదిలిపెట్టండి. బతుకుంటే బోండాలు అమ్ముకుని బతుకుతాను. వస్తాను సార్. జై హింద్. ఎవడ్రా వాడు? సార్, ఇందాక ఆటో గురించి అడిగాను కానీ అద్దె గురించి అడగలేదు. అది కనుక్కుందామని. ఇప్పుడు టైం లేదు, బుధవారం మాట్లాడుకుందాం. ఇందాక మరి మంగళవారం రమ్మన్నారు. నేను ఎప్పుడు రమ్మన్నాను రా? అయ్యో, ఇంత ముందే చెప్పారు కదా సార్. పోనీ ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు రమ్మంటారు? బుధవారం రా. మరి అది కొట్టద్దు సార్, బుధవారమే వస్తాను. చిన్న డౌట్, మీ పేరు మంగళవారమే కదా సార్. అబ్బో, మంగళవారం అని ఎవరు చెప్పారా? నా పేరు బుధవారం. ఇందాక మంగళవారం అని మీరే కదా సార్ చెప్పారు. అబ్బో, నా పేరు బుధవారం, నేను నిన్ను రమ్మన్నది బుధవారం. మంగళవారము ఏం బుధవారము, రెండు పేర్లతో వీర పీకుడు పీకాడు. ఏమైందిరా? కాసేపు మంగళవారం రమ్మంటాడు, కాసేపు బుధవారం రమ్మంటాడు. అమాయకుడు చేసి ఆడించేస్తున్నాడు రా. అసలు ముందు ఎందుకు వచ్చావురా నువ్వు? దెబ్బలు తినడానికి. మళ్ళీ వచ్చావు, నీకేమన్నా పిచ్చా? వదిలేండి సార్. ఏంటి వదిలేండి? వాడు మిమ్మల్ని చూసి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. వాడిద్దరు కవలరా? ఇక్కడ కూడా డబల్ ఫోటో, ఒకళ్ళు మంగళ ఒకళ్ళు బుధ. అసలు ఇంతకీ మీరు ఎందుకు వచ్చినట్టు? మీ దగ్గర ఆటోలు అద్దెకి తీసుకోమని రాజా పంపించాడు. రాజా మనుషులా, రండి సంతకాలు పెట్టి బళ్ళు తీసుకెళ్ళాలి.